JEE Advanced 2024 లో అన్ని కేటగిరీల్లో 10 లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. ఎన్నికల అనంతరం కీలక పరిణామాలు తీసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే వైసీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధినేత జగన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొరుగుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం ప్రకటించారని కేసినేని నాని అంటున్నారు. ఇక నుంచి నా రాజకీయ ప్రయాణాన్ని ముగించానని చెప్పారు. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నా వంతు మద్దతిస్తానని తెలిపారు. ఇక తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ అనుభవాలు, జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నా. విజయవాడ ప్రజలకు 10 ఏళ్ల పాటు సేవ చేశా. ఆ అపురూపమైన అవకాశం కల్పించిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు అని కేసినేని నాని ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని కేసినేని నాని కోరారు. విజయవాడ ప్రజలు తనకు 2 సార్లు ఎంపీగా అవకాశం కల్పించారని, వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నారని తెలిపారు. మరోవైపు కేసినేని నాని 2014-19 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ రకంగా టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా 2 సార్లు పనిచేసిన కేసినేని నాని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి సోదరుడు టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని చేతిలో ఓడిపోయారు. కేసినేని చిన్ని చేతిలో ఏకంగా 2,82,000 ఓట్ల తేడాతో నాని ఓటమి పాలయ్యారు. దీంతో ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా కేసినేని నాని ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.